ఒక్కసారి మీకు డయాబెటీస్ వచ్చింది అనుకుందాం. ఇప్పుడు చాలామంది వచ్చిన వాళ్ళు చేతులు ఎట్టారు. డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ట్యాబ్లెట్లు వాడుతున్నారు. మీరు ఏదైనా గ్లైక్సిఫేజ్ లాంటిది కానీ, డయనిల్ కానీ, గ్లూకోఫేజ్ ఏదో రకరకాలు రోజుకి ఒకటి వస్తుంటాయి. ఆ ట్యాబ్లెట్ వాడితే మీ షుగర్ కంట్రోల్లో ఉంటుంది, అవునా? నాకు ఎప్పుడు కంట్రోల్లో ఉందనే చెప్తారు. అంటే ఏం చేస్తుంది ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళి? లోపల ఉన్నటువంటి షుగర్ని తినేస్తుందా? తినదు. ఎందుకంటే అదేమి ఆర్గాన్ కాదు కాబట్టి. పోనీ మన సెల్స్ లోపలికి బలవంతంగా షుగర్ని పంపిస్తుందా? పంపించే కెపాసిటీ దానికి లేదు. ఏం చేస్తుంది? మీ బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని తీసి యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. ముఖ్యంగా మెట్ఫార్మిన్. మెట్ఫార్మిన్ అనేది బ్యాండ్ డ్రగ్. యాక్చువల్ చెప్పాలంటే దాన్ని వాడితే డేంజర్ అని చెప్తున్నారు. మన ఇండియాలో విపరీతంగా వాడతారు మెట్ఫార్మిన్ కాంబినేషన్లో ఉండేవి. కనీసం 4-5 ట్యాబ్లెట్లు ఇస్తారు రకరకాల బ్రాండ్ నేమ్ల మీద. అంటే మన బ్లడ్లో ఉన్నటువంటి షుగర్ని తీసుకొని యూరిన్ ద్వారా బయటకు పంపిస్తుంది. అంటే మొత్తానికి బ్లడ్ని అయితే ఖాళీ చేసేస్తుంది. బ్లడ్ మీరు ఎప్పుడు చూసినా షుగర్ నార్మలే ఉంటుంది. కానీ మీ యూరిన్ ద్వారా వచ్చేటువంటి షుగర్ని, గ్లూకోజ్ని మీ యూరినరీ ట్రాక్ట్లో ఉండేటువంటి బ్యాక్టీరియా తింటుంది. అంటే మీ బాడీలో ఉండేటువంటి సెల్స్ తినాల్సిన దాన్ని బ్యాక్టీరియా తింటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పెరిగిపోతుంది. లోయర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ కాస్త అప్పర్ యూరినరీ ట్రాక్ట్ వెళ్తుంది. ఫైనల్గా మీ కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది. కిడ్నీ ఎఫెక్ట్ ఏంటంటే సీకేడి అంటారు, క్రానిక్ కిడ్నీ డిసీజ్. దాని పేరే సీకేడి. అంటే క్రానిక్ అంటే ఎప్పటి నుంచో ఉంది, నువ్వు మర్చిపోయావు దాని సంగతిని. ఫైనల్గా మీ కిడ్నీ ఎఫెక్ట్ ఏంటంటే ఇంక స్టార్ట్, క్రియాటిన్ పెరిగిపోతూనే ఉంటుంది, యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి, బ్లడ్ యూరియా పెరుగుతాయి. ఇంకా ఫైనల్గా మెల్లమెల్లగా మీ కిడ్నీ లోపల ఉండేటువంటి పారెన్కైమల్ సెల్స్ డ్యామేజ్ అవుతాయి. దానిలో మళ్ళీ స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అయిపోద్ది. తర్వాత డయాలసిస్. ఇంకా కిడ్నీలు పనిచేయవు. డబ్బులు ఉంటే ట్రాన్స్ప్లాంట్ చేయించుకో, లేకపోతే ప్రతి 2 రోజులకు ఒకసారి వచ్చి మీ డయాలసిస్ చేయించుకొని బ్లడ్ మొత్తం మార్చుకుంటూ వెళ్ళు. ఇది జరిగేది. ఏ డాక్టర్ అయినా మీకు చెప్తాడా ఈ విషయం? డాక్టర్కి తెలీదా? ట్యాబ్లెట్ ఇచ్చేటువంటి ప్రతి డాక్టర్కి తెలుసు జరగబోయేది ఇదే అని తెలుసు. డయాబెటిక్ నెఫ్రోపతి అంటారు. ఇంత మీకు షుగర్ లెవెల్స్ వెళ్ళినప్పుడు లోపలికి, బ్లడ్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉన్నటువంటి నర్వ్ ఎండింగ్స్ మీద ఉండేటువంటి మయలిన్ షీత్ని డ్యామేజ్ చేస్తుంది. సో డయాబెటిక్ న్యూరోపతి వస్తుంది. అదే వెళ్ళి సున్నితంగా ఉన్నటువంటి మన కంటి పొరను డ్యామేజ్ చేస్తే డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. ఈ 3 వస్తాయి. ఎప్పుడు? ట్యాబ్లెట్లు వాడడం వల్ల. పోనీ ఇన్సులిన్ తీసుకుందామా అంటే ఇన్సులిన్ పొడుచుకుంటూ కూర్చోవాలి. పొడుచుకుంటూ కూర్చుంటే అది కాస్త సగం అబ్జర్వ్ అవుతుంది, సగం అబ్జర్వ్ కాదు. ముందు 25తో స్టార్ట్ చేస్తారు, తర్వాత 250కి వెళ్ళిపోతుంది. అన్ని ట్యాబ్లెట్లు వాడేసి 250 యూనిట్లు ఇన్సులిన్ వాడిన తర్వాత డాక్టర్ చేతులు ఎత్తేస్తాడు. ఇంకా నా వల్ల కాదు, ఇంకా మీరు యోగా చేసుకోండి లేకపోతే ఎక్సైజ్. అదేదో ముందు చెప్పొచ్చు కదా, అదేదో ముందు చేసుకుంటే బాగుండేది కదా. కానీ ఈ లోపల మీకు 250 పెరుగే లోపల ఆయన కనీసం 250 ఫ్లాట్ లైన్ కొని ఉంటాడు. ఆయన కష్టం కూడా మనం చూడాలి కదా. కాబట్టి ఫైనల్గా జరిగేది ఏంటంటే ఈ కాంప్లికేషన్స్తో మనం బయటపడాలి.